हेलो अंडी वेलकम बैक टू माय चैनल एला उन्नारंदरू बागुन्नारा नेनु बागुन्नानंडी मीरु एला उन्नारा ना किंद कामेंट लो शेर चेयंडी। ఈ రోజు టాపిక్ ఏంటంటే కళ్ళ కింద ఉండే ఈ డార్క్ సర్కిల్స్ ని ఎలా పోగొట్టుకోవాలో నేను మీకు చెప్తానండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ టైం మనము మేల్కొని ఉండడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి। అదే విధంగా ఫోన్ చూడడం కానివ్వండి లేకపోతే టీవీ కంప్యూటర్ ముందు గంటల తరబడి మనము టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము। సో దానివల్ల కూడా ఈ కళ్ళ కింద నల్లటి వలయాలు అనేవి వస్తూ ఉంటాయి। సో ఈ రోజు నేను ఈ డార్క్ సర్కిల్స్ ని పోవడానికి నేను ఒక రెండు రెమెడీస్ చూపిస్తానండి। ఈ రెమెడీని మీరు ఫాలో అవడం వల్ల మీ కళ్ళ కింద ఉండే మచ్చలు అనేవి చాలా ఈజీగా తొలగించుకోవచ్చండి విత్ ఇన్ 2-3 డేస్ లో అంతేనండి। సో మరీ లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం। అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టింది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది। ఆ బెల్ ని కూడా ఒకసారి ఇలా టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। అప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైం లో మన వీడియో అనేది చూడొచ్చు। ఓకే ఫ్రెండ్స్ ఓకే మరి లేట్ చేయకుండా ఇప్పుడు రెమెడీ చూసేద్దాం। ఫస్ట్ రెమెడీ కోసం ఇక్కడ ఒక ఎంప్టీ బౌల్ తీసుకోండి। ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి। ఈ శనగపిండి ప్లేస్ లో మీ దగ్గర పెసరపిండి ఉంటే గనక పెసరపిండి కూడా మీరు వాడుకోవచ్చు। ఆ తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి ఒక టొమాటోని తీసుకొని 1/2 గా కట్ చేసుకొని దాని రసాన్ని తీసుకోవాలి। ఈ టొమాటో మన ఫేస్ కి మంచి బ్రైట్నెస్ ని తీసుకొస్తుంది। అలాగే నిమ్మరసాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి। ఈ నిమ్మరసం ఏంటంటే మన శరీరంలో ఉండే నలుపునంతా కూడా తగ్గించేస్తుంది। ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా కలిపేసుకోవాలి। దీంట్లో కావాలంటే మీరు ఇంకాస్త టొమాటో రసాన్ని కానీ లేకపోతే నిమ్మరసాన్ని కానీ ఇలా యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి। లూజ్గా చేసుకోకూడదండి ఎందుకంటే మన కళ్ళపైన అప్లై చేసుకునేటప్పుడు జారిపోకుండా కళ్ళకి అతుక్కునేలాగా ఉండాలి కాబట్టి మీరు ఈ పేస్ట్ని ఇలాగా టైట్గా చేసుకోండి। ఎలాంటి లంప్స్ లేకుండా నీట్గా ఇలా కలిపేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మన ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తానండి। ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల మీకు 3 రోజుల్లో కంటి కింద ఉన్న నలుపు అనేది తగ్గిపోతుంది। ఈ రెమెడీని యూజ్ చేసే ముందు ఒకసారి మీ ఫేస్ని చల్లటి వాటర్తోని వాష్ చేసుకోవాలండి। ఆ తర్వాత మనము ఈ పేస్ట్ అనేది కళ్ళ కింద అప్లై చేసుకోవాలి। మీకు ఎక్కడైతే కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో మీరు ఈ పేస్ట్ని పెట్టుకోండి। ఇలా మీరు 2-3 రోజులు చేశారంటే మీ కళ్ళ కింద ఉండే నలుపు అనేది తగ్గిపోయి మీ కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి। మన ఫేస్లో కళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ కదా, కళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటేనే మన ఫేస్ చాలా అందంగా కనిపిస్తుంది। ఇలా మీరు మీకు ఎక్కడైతే నల్లటి మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి। కొంతమందికి ఈ పైన కూడా వస్తూ ఉంటాయి, ఈ పైన కూడా అప్లై చేసుకోవాలి। ఇలా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉంచేసిన తర్వాత మీకు ప్యాక్ అనేది ఆరిపోతుంది, అప్పుడు మీరు చల్లటి వాటర్తోని వాష్ చేసుకోండి। సెకండ్ రెమెడీ వచ్చేసి ఈ రోజ్ వాటర్ అండి। ఈ రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల కూడా మీరు కళ్ళ కింద ఉండే ఈ నల్లటి వలయాలు అనేవి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు। ఈ రోజ్ వాటర్ని ఒక బౌల్లో తీసుకొని కాటన్తో మీరు దాన్ని డిప్ చేసిన తర్వాత మీరు కళ్ళ చుట్టూ మీకు ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మీరు ఇలా అద్దుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉండండి। ఇలా చేయడం వల్ల మీ కళ్ళ కింద ఉన్న మచ్చల్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు। నేను చూపించిన ఈ రెమెడీని మీరు ఫాలో అవడం వల్ల మీ కళ్ళ కింద నల్లటి మచ్చలు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి। అలాగే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, మీకు వీలైనంత వరకు మీ కళ్ళకి రెస్ట్ ఇస్తూ ఉండడం వల్ల మీ కళ్ళ కింద మచ్చలు అనేవి శాశ్వతంగా రాకుండా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।